మనకు అలవాటు అయిపోయింది ఏదో ఆదివారం బలిలో పాలు పొందాలని. కానీ ఏదో ఒక ఆచారీతిగా అలవాటుకి మనం పాలు పొందుతున్నాం. ఆ రీతిగా పాలు పొందడం ద్వారా దేవుని వాక్యం రాబడింది, ఆయన శరీరం గురించి రక్తం గురించి చేయబడతామంట, అపరాధులు గంచబడతాం. మాత్రమే కాదు, మన మునిపొచ్చిన ఒక మాటని చెప్తూ వచ్చాను, ఎంతమంది జ్ఞాపకం తెలియదు కానీ అపోస్తల కాలం 8వ వచనంలో నీ హృదయము దేవుని అంటే సరైనది కాదు గనక ఈ కాలంలో నీకు పాలు పంపులు లేవు. చదవండి చేస్తే అపోస్తల కార్యాలు 8:21. అపోస్తల కార్యములు 8:21. నీ హృదయము దేవుని అంటే సరైనది కాదు గనక ఈ కార్యంలో నీకు ఏం లేదంట. కాబట్టి ఇప్పుడు మన ప్రభుల్లో పాలు పొందేటప్పుడు మన హృదయము దేవుని ఎలా ఉండాలి చెప్పండి, సరైనదిగా ఉండాలి. అంటే ప్రభుకి ఇష్టం కానిది, ప్రభుకు కష్టం కలిగించేది ఏది కూడా మన జీవితాల్లో ఉండకూడదు. కాబట్టి మన హృదయము దేవుని అంటే సరైనదిగా ఉన్నప్పుడు ప్రభు యొక్క మన పనులను మనం పాలు పొందడం ద్వారా మనం ఆత్మీయ ఆశలను పొందుకుంటాం. ప్రభుత్వ ఐక్యపరచడం వారంగా ఆయన చిమ కలిగి ఆయన కొరకు ఫలించే వారంగా ప్రకాశించే వారంగా ఆయనకు మేము తీసుకొచ్చే వారంగా ఆయన రాకడ కొరకాయ సిద్ధపరచబడే వారంగా ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ గురించి మనం ప్రచురించే వారంగా ఉంచాం. కాబట్టి యోగ్యంగా మనం పాలు పొందాలి. హృదయంలో ఏది కూడా ప్రభుకు కానిది మనం కలిగి ఉండకూడదు. ఒక చిన్న మాట చెప్తాను మీకు జ్ఞాపకం చేయడానికి, కథలో వచ్చినప్పుడు చెప్పాను నేను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. చూడండి యోహాను సువార్త 13:27. యోహాను సువార్త 13:27 చదవండి. వచ్చేసి వాడు ఆ మొక్క పుచ్చుకొని కానీ ఎవరు ప్రవేశించారంట అండి, ఏ మొక్క పుచ్చుకోగానే, ఆ రొట్టె మొక్క పుచ్చుకొని కానీ, రే బాబు కూర్చోరా, ఏ పిల్లడా కూర్చోరా, వాడు ఆ ముక్క పుచ్చుకొని కానీ చెప్పడం ఏమిందంట, వాళ్ళు ఎవరు ప్రవేశించారు, సాతాన్ ప్రవేశించాడు. రెండవదిగా ప్రభువారు ఏమన్నాడు, యేసువారు నువ్వు చేయనది త్వరగా చేయన్నాడు. గమనించండి ఇక్కడ ప్రశ్న అంటే, ఆ బలలో పాలు పొందేటప్పుడు ప్రభువారు ఉన్నాడు, ప్రభుత్వం ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 12 శిష్యులు ఉన్నారు. ఇప్పుడు 12 శిష్యులకు ఉన్నప్పుడు 11 సాతాను ప్రవేశించలేదు కదా, ఆ ఒక్కడు ఎవరు, ఆ ఒక్కడు ఇస్కరియోతు యూదా. యూదాలు ఎందుకు సాతాను ప్రవేశించాడు ఆ ముక్క పుచ్చుకోగానే, ఏంటి కారణం? గతంలో వచ్చాము నేను చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో చెప్పండి, ఎందుకు సాతాను ప్రవేశించాడు, 11 ప్రవేశించిన సాతాను ఆ ఒక్కడి ముందు ప్రవేశించాడు, ఏంటి కారణం చదవండి. 13 యోహాను సువార్త 2 యోహాను సువార్త 13:2 వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపునని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో ఏం పుట్టించాడు, ఇంతకుముందు ఆలోచన, ఏ ఆలోచన అండి, దుష్టమైన ఆలోచన, ఏ ఆలోచన, ప్రభును ఏం చేయాలంట, అప్పగించాలా, శత్రువుకి అప్పగించాలన్నటువంటి ఆ దుష్టమైన ఆలోచన ఎవరి హృదయంలో పెట్టాడంట, ఇస్కరియోతు యూదా హృదయంలో సాతాను విత్తాడు. ఆ ఆలోచన పెట్టుకుని పోయి బలలో పాలు పొందాడు అంతే. ఆ ముక్క పుచ్చుకొని కానీ చెప్పండి, వాళ్ళు ఎవరు ప్రవేశించాడంట, సాతాను. ఇప్పుడు సాతానుడు ఇస్కరియోతు హృదయంలో ప్రవేశించినప్పుడు ఇప్పుడు ఇస్కరియోతు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు చెప్పండి, ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు, సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి వెంటనే ప్రభు ఏమన్నాడు, నువ్వు ఏదైతే చేయాలనుకున్నా పోయి దాన్ని త్వరగా ఇప్పుడు ఏం చేయాలి, పోయి ప్రభును అమ్మివేలా అప్పగించాలా, అర్థమైందా అండి. కాబట్టి మనం ప్రభు బలంలో పాలు పొందేటప్పుడు ఇలాగ మన జీవితంలో సాతాను యొక్క దుష్టమైన ఆలోచనలు పెట్టుకొని, అంటే దుష్టమైనటువంటి వారంగా మనం ఉండి ఏదైనా ప్రభుకు కానీ మనకు కలిగి ప్రభులో మనం పాలు పొందితే మనలో ప్రవేశించేది ఎవరు చెప్పండి, సాతానుడే. ఇప్పుడు సాతాను మనలో ప్రవేశిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి, అంత దేవునికి వ్యతిరేకమైనది చేస్తాం, వాక్యానికి విరుద్ధమైనదే చేస్తాం, క్రమానికి విరుద్ధమైనదే చేస్తాం. గమనించండి, మనం ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా బోధించినా మనం అంతా కూడా వ్యతిరేకంగానే చేస్తాం. టీవీ చూడొద్దంటే టీవీ చూస్తాం, అబద్ధాలు చెప్పండి అబద్ధాలు చెప్తాం, ఆ పలాన్ని పిచ్చి పనులు చేస్తే అలాంటి పనులు చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి, మళ్ళీ ఎవరున్నారు చెప్పండి, విశ్వాసమే. ఇప్పుడు యూదా ఇస్కరియోతు యూదా యేసు శిష్యుడే, ఆయన ప్రేమించిన వాడే, ఆయనతో కూడా ఉన్నవాడే, ఆయనతో కూడా ఆయన యొక్క బోధలు విన్నవాడే, ఆయన ప్రేమను రుచించిన వాడే, ఆయన యొక్క ఆశ్చర్యకాలు చూచిన వాడే. కానీ చెప్పండి ఏమంట, వానిలో ఏమి అంది, హృదయంలో సాతాను చేశాడు, ఒక దుష్టమైన ఆలోచన పెట్టాడు.
కాబట్టి మన హృదయాల్లో దుష్టమైన ఆలోచనలు పెట్టుకొని దుష్టమైనటువంటి కార్యాలు చేసుకుంటూ దుష్టమైన వారిని మనం జీవిస్తూ ఎలాగ ప్రభువుల మనం పాలు పొందుతాం, ఎలాగ ప్రభువుల పాలు పొందుతాం. అందుకని రాబడింది అపొస్తలుల కార్యాలు 8:21లో, నీ హృదయము దేవునిట సరైనది కాదు కాబట్టి ఈ కార్యములు నీకు ఏమి లేవంట పాలు పంపు లేవు. కాబట్టి విశ్వాసి ప్రభు యొక్క బలమును సమీపిస్తున్నప్పుడు ప్రభు బల అనేది మనకు పరీక్షా సమయం. చెప్పనే సమయం ఏది? పరీక్షా సమయం, మనం పరీక్షించుకునే సమయం. కాబట్టి ప్రతి మనుషుడు తను తానేం చేయాలంట? ఏం పరీక్షించుకోవాలా? నా హృదయము నా దేవునిట సరిగా ఉన్నదా లేదా. అందుకే ఎప్పుడు పత్రిక ప్రణోధ్యాయంలో అక్కడ 2 వచనాలు చదివాము. ఆ 2 వచనాల్లో అక్కడ 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను నేను. అక్కడ రాబడిన మాటలే మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, వచ్చేసి ఎప్పుడు రాష్ట్ర పత్రిక 12:15-16 3 మాటలు చూడండి. ఏంటి 3 మాటలు? 1, నేను చెప్తానేనమ్మా, నేను చెప్తానేనండి. 1, తప్పిపోవునేమో. చెప్పండి మొట్టమొదటి మాట ఏంటి? తప్పిపోతారేమో. 2, అపిత్తులైపోదురేమో. చూడండి 2 మాట ఏంటి? అపిత్తులైపోతారు. మొట్టమొదటిగా మాట్లాడు, తప్పిపోతారేమో. 2, అపిత్తులైపోతారేమో. 3, 16 వచనంలో భ్రష్టులైపోతారేమో. ఏమైపోతారంట అండి? భ్రష్టులైపోతారేమో అని ఆ వచనంలో ముగింపులు ఏమంటాడు? 16 వచనం ఆఖరి లైన్లో జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి రాత్రికాల వేళ ప్రభు యొక్క బలలో మనం పాల్పొని మునుపు ఏం పరీక్షించుకోవాలా? ఎక్కడ నేను తప్పిపోతున్నానా? ఎక్కడ నేను అప్పిత్తడను అయిపోతున్నానా? ఎక్కడ నేను భ్రష్టుడైపోతున్నానేమో అని ఏం చేయాలంట? మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్య పరిధిలో మనం పరీక్షించుకోవాలి. విశ్వాసం, మనం ఎంతటి విశ్వాసమైనా, ఒకవేళ సేవకులమైనా, పరిచర్య చేసేవాళ్ళమైనా, ఎంత ప్రార్థనాపరులమైనా, మరి ఎంతగా మన భక్తి కలిగిన వారికి ఉన్నప్పటికీ కూడా మనము తప్పిపోయే ప్రమాదాలు ఉంటున్నాయి. అపిత్తులమైపోయే ప్రమాదం ఉంది, భ్రష్టులమైపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని అంటాడు జాగ్రత్త అంటాడు. ఏమంటాడు ఇక్కడ? జాగ్రత్త, ఇంగ్లీష్లో కాషన్ అంటారు. కాషన్ అంటే ఏమండి? హెచ్చరిక. కాషన్ అంటే ఏంటండి? హెచ్చరిక. బైబిల్లో ఎక్కడైనా సరే జాగ్రత్త అని ఒక మాట వచ్చిందంటే అది చాలా చాలా ప్రమాదమైనటువంటి మాట. అది చాలా చాలా దాని గురించి చాలా మనం భయపడాలి. ఆ మాట గమనించండి. ఉదాహరణకు ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, కరెంటు ట్రాన్స్ఫార్మర్ పెడతారు అక్కడక్కడ. ఆ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టేటప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక చిన్న బొమ్మ పెడతాడు వాడు. 2 ఎముకలు ఇట్లా పెట్టి ఆ పైన పెడతాడు, ఒక పుర్రె పెడతాడు. ఏం పెడతాడు అండి? ఇట్లా 2 ఎముకలు పెట్టి ఆ పైన పెడతాడు, ఒక పుర్రె పెడతాడు. అర్థం ఏంటి? ఆ 2 ఎముకలు పెట్టి పైన పుర్రె పెట్టి కింద హెచ్చరిక అని పెడతాడు. ఏం రాయడు, హెచ్చరిక అంటాడు తెలుగులో, ఇంగ్లీష్లో కాషన్ అంటాడు. అర్థమేంటి? ఒకవేళ పొరపాటున నువ్వు అజాగ్రత్తగా వచ్చి దీని దగ్గరికి వచ్చావు, ఈ ట్రాన్స్ఫార్మర్ ముట్టుకుంటే నీకు మిగిలేదు 2 ఎముకలు, 2వది ఏంటి? పుర్రె. అర్థమైందండి? కాబట్టి వాడు ఎంతో జ్ఞానంగా పెట్టాడు ఆ మాటలు. ఇప్పుడు బైబిల్లో కూడా హెచ్చరిక, జాగ్రత్త అన్నప్పుడు వీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ లైఫ్. మన జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పిపోతారేమో, అపిత్తులైపోతారేమో, ఇంకేమన్నాడు అండి? భ్రష్టులైపోతారేమో అంచాడు. గమనించండి, ప్రభువును ప్రేమించి ఆగుప్తుకి అవమానం మనల్ని విడిపించి ఆగుప్తుకి అవమానం దొల్లించి ఆ పరలోక విషయంలో ప్రభు యేసుక్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించి ఈనాడు మనం క్రీస్తు కూడా బ్రతికించి ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టి ఆయన చేతి పనిగా చేసుకొని మనల్ని పరిశుద్ధులతో సమకూర్చి సమీపస్తులుగా చేసి ఈనాడు దేవునింటి వారంగా చేసి దేవుని మందిరం ఇచ్చి దేవుని వాక్యం ఇచ్చి దేవుని దాసులను ఇచ్చి సంఘం ఇచ్చి సంఘ ప్రత్యక్షతనిచ్చి ఇన్ని రకమైన ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం తప్పిపోతే, మనం అప్పిత్తులైపోతే, మనం భ్రష్టులైపోతే ఉపయోగం ఏంటండి? ఏంటి ఉపయోగం? రే, ఈసారి నేనే కొడతా ఖచ్చితంగా. ఇజుడు కోతి లక్షణం ఇక్కడ ఏమాక, కోతి పనులు చక్కగా కూర్చోవాలా. గమనించండి, ఇంత ప్రభు మనకు మేలు చేశాడు. ఇప్పుడు విశ్వాసి ఈ రాత్రికాల వల్ల మనందరికి కూడా ఒక హెచ్చరిక ఏంటంటే తప్పిపోతారేమో. ఇంకేమంటాడండి? చెప్పండి, తప్పిపోతారేమో. ఇంకేమంటాడు? అప్యుత్తులైపోతారేమో. 3వదిగా భ్రష్టులైపోతారేమో. కాబట్టి ఏం చేస్తాం మనము? జాగ్రత్త పడాలా. దాని కొరకు 3 మాటలు చెప్తానండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఒక 3 మాటలు నేను చెప్తాను. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని, నేనండి మన యొక్క
ఆత్మీయ జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. యూదాపత్రిక, యూదాపత్రిక 15వ అధ్యాయం, యూదాపత్రిక 15వ అధ్యాయం మా యూదాపత్రిక 15వ అధ్యాయం ఎంతమంది తీశారు అమ్మా? యూదాపత్రిక 15వ అధ్యాయం అంటున్నా నేను, ఉందా 15వ అధ్యాయం? అంటే మీరు ఎలర్ట్గా ఉండాలి, దాన్ని గమనించాలని చెప్పాను. యూదాపత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకే అధ్యాయం ఉంది. ఇప్పుడు కలిసి చదువుకుందాం. ఎన్నో వచ్చిన 20వ వచనం అండి, 20, 21 కలిసి చదువుకుందాం. యూదాపత్రిక మొదటి ఒకే అధ్యాయం ఉంటుంది, 20, 21 కలిసి చదువుకుందాం. అంటే 20:19 నుండి, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారే ఉండి భేదములు కలిగి చేర్చున్నారా? 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన ప్రభువైన మన ప్రభుగా యేసుక్రీస్తు కనికరం కనిపెట్టచ్చు, దేవుని ప్రేమను నిలిచినట్లు కాచుకొని. ఈ విషయం వచ్చిన అనేక విషయాలు ఉన్నాయి, కానీ మనకు అవసరమైన ఒక్క మాట మనది ఇక్కడ తీసుకుందాం. చూడండి, అక్కడ ఏమంటాడంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు చెప్పనియాలంట కట్టుకోవాలి. ఉదయకాలం మనం ఆత్మ సంబంధం మందిరంగా కట్టబడుచున్నామని చూస్తూ వచ్చాం. ఆత్మ సంబంధం మందిరంగా ప్రభు మనల్ని కడుతూ ఉన్నాడు, అది వేరే సంగతి. ఇప్పుడు రెండో మాటకు వచ్చిన అడిగి, ఇప్పుడు ఇక్కడ ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు కట్టుకోవాలా, మిమ్మల్ని మీరే కట్టుకోవాలా, మిమ్మల్ని మీరు ఏం చేశారంట అండి, కట్టుకోవాలా. ఇస్రాయల్ దేశంలో వారికి ఇచ్చినటువంటి పిల్లలు 18 సంవత్సరాలకు వచ్చిన తర్వాత, ఎన్ని సంవత్సరాలండి, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారిని వెంటనే పంపించేస్తారు. వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలా? సైన్యంలోకి వెళ్ళిపోవాలా. సైన్యంలో 2 సంవత్సరాలు వారు అక్కడ సైన్యంలో వారు పనిచేయాలా. ఈ 2 సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన తర్వాత, ఆ తర్వాత ఇక ఎవరు బ్రతికి వాడు బతకాలంతే, అర్థమైందా అండి? ఇక తల్లిదండ్రుల మీద ఆధారపడడానికి వీల్లేదు, అర్థమైందా అండి? ఇంకా మీకు అర్థమైన చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు పౌరాలు ఉన్నాయి, ఏమన్నాయండి, పౌరాలు ఉన్నాయి. ఇప్పుడు పౌరాల్లో మగది ఉంటుంది, ఆడది, 2 ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి అవి చాలా ఇష్టం, ఎప్పుడు పెంచుతాను, ఇప్పటికి ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఈ పౌరాలు ఏం చేస్తాయంటే, గుడ్లు పెడతాయి. ఆడది గుడ్లు పెడితే, గుడ్లు పెట్టినప్పుడు పగలు 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మగది పొదుగుతుంది. అప్పుడు ఏది పొదుగుతుంది? పగలు 10 గంటల నుండి సాయంకాలం 5 గంటలకు ఏది పొదుగుతుందండి? మగది పొదుగుతుంది. సాయంకాలం 5 గంటల నుండి పగలు 10 గంటల వరకు ఆడది పొదుగుతుంది. 2 పొదిగిన తర్వాత 18 రోజులకే పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలు బయటికి రాగానే మొట్టమొదటిగా కడుపులో గాలి ఊతాయి. ఆ తర్వాత వాటికి కొవ్వు పెడతాయి. ఏం పెడతాయండి వాటికి? తల్లి పాలు ఇచ్చినట్లుగా అవి కొవ్వు పెడతాయి. కొవ్వు పెట్టిన తర్వాత చిన్న చిన్న విత్తనాలు పెడతాయి, చిన్న చిన్న గింజలు, ఆ చిన్న చిన్న ఇసుక అవి తీసుకెళ్ళి పెడతాయి. ఆ తర్వాత బలమైన ఆహారం పెడతాయి. ఇప్పుడు ఆ పిల్లలు కొంచెం అట్లా పెరిగి పెరిగి అట్లా కొంచెం ఈకలు వచ్చి రెక్కలు రాగానే అది కొంచెం ఎగరే టైం వచ్చేటప్పటికి ఈ లోపల ఆడది మళ్ళీ గుడ్లు పెట్టేస్తుంది. ఇప్పుడు ఆడది గుడ్లు పెట్టేసిన తర్వాత ఈ పిల్లలు కొంచెం ఎగరే సమయం వచ్చేటప్పటికి ఆ తల్లి అనే తండ్రి ఏం చేస్తాయంటే వాటికి ఎగరడం నేర్పిస్తాయి. ఈ ఎగరడం నేర్పించే వరకు వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. ఆ గుడ్లు పెట్టేటప్పటి నుంచి పిల్లలు ఎదిగేదాకా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఇప్పుడు పిల్లలు ఎగిరే స్థితి వచ్చి కొంచెం వాటికి ట్రైనింగ్ ఇస్తాయి. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ ఎగిరించిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తాయంటే లోపల కూడా రానియ్యం. లోపలికి వస్తే పొడిచిపడి ధరేస్తూ ఉంటాయి. అంటే అర్థమేంటి? ఇప్పుడు పోయి నీ సావు నువ్వు సావు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుపో అని, అర్థమైందా అండి? ఇప్పుడు ప్రభు మనల్ని ఏం చేశాడు? రక్షించుకున్నాడు. జీవుని దేవుని యొక్క సంఘంగా మనల్ని చేశాడు. ఆత్మ సంబంధ మందిరంగా మనల్ని కడుతున్నాడు. ఆయన బాధ్యత ఆయన చేస్తున్నప్పుడు మనకి చెప్తున్నాడు అంటే, మీరు మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఎక్కడ కట్టుకోవాలా? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలని చెప్పాడు. ఇప్పుడు విశ్వాస ఎలాగ మనం కట్టబడతాము, ఎలా కట్టుకుంటామంటే, అందుకొరకు ప్రభువుకు ఉపమానం చెప్పాడు. రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం దర్శి చదవండి. ఈయన మాటలు విని వాటి చెప్పున చే ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి. ఇప్పుడు ఎలాగ మనం కట్టుకోవాలంటే, ఈయన మాటలు విని వాటి చెప్పున చేయడట, చేసేవారు ఉండాలి. అంటే ఈయన మాట అంటే దేవుని యొక్క మాట, అంటే దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా అనుదినము కూడా మనకు దేవుని వాక్యము బోధించబడతా ఉంది.
మన చేతుల్లో బైబిల్ ఉంది. ఈ ఒక్క బైబిల్ అంటే మామూలు బైబిల్ 2000 రూపాయలండి. ఎంత? 2000 రూపాయలు. కానీ మనకు 150 200 అమ్ముతున్నారు. వాస్తవంగా చాలామంది ఆ బైబిల్ కొరకు డబ్బులు ఇస్తూ ఉన్నారు, కాబట్టి మనకు తక్కువగా వస్తూ ఉంది. ఒక్క బైబిల్ 2000 రూపాయలు. ఈనాడు మన సొంత భాషలో దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు, దేవుని యొక్క మందిరము తన యొక్క దాసులను ఇచ్చాడు, తన వాక్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రతిదినం కూడా టీవీ ఆన్ చేస్తే మనకు వాక్యం వస్తుంది, సెల్ ఫోన్లో కూడా దేవుని యొక్క వాక్యం వస్తుంది, అవన్నీ కూడా దేవుని యొక్క మాటలు. కాబట్టి ఇప్పుడు ఈ నా మాటలు చెప్పడం ఏం చేయాలంట? విని వాటి చెప్పున చేయాలి. అంటే దేవుని వాక్యము ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలా? దేవుని వాక్యం ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలా? చూడండి, ఒక బిడ్డ పుట్టిన తర్వాత పుట్టిన ప్రతి బిడ్డ తాను ఎదుగుతూ ఉండాలి. పుట్టగానే ఒక బిడ్డను ఏమంటారు అంటే శిశువు అంటారు. పుట్టగానే ఏమంటారు బిడ్డను? శిశువు అంటారు. కొన్ని రోజుల తర్వాత మగపిల్లవాడైతే బాలుడు అంటారు, బాలిక ఆడపిల్ల అయితే బాలిక అంటారు. ఇంకా కొంచెం వారు ఎదిగారు, ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత యవనస్తుడు యవనస్తురాలు అంటారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు వాడికి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు ఏమంటారు? తండ్రి తల్లి అంటారు. ఇప్పుడు ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుడితే ఇప్పుడు ఏమంటారు? అమ్మమ్మ తాతయ్య, లేదంటే నాన్నమ్మ తాతయ్య అంటారు. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు పెరిగాడా లేదా? శిశువు శిశువుగానే ఉంటే అంటే ఇప్పుడు ఆ పిల్లల్లో ఆ పిల్లవాడు ఎటువంటి ఎదుగుదల లేదనంటే ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు ఏమనుకుంటారు చెప్పండి? పిల్లవాడు పుచ్చాడు, చూస్తే తెల్లగా ఉన్నాడు, బుర్రగా ఎర్రగా ఉన్నాడు, అన్నీ పెడుతున్నా పెడుతున్నా వాడికి సరిగ్గా తినడం లేదు, వాడు ఎదగ వాళ్ళు ఎదుగుదల లేదు, వాడు అలాగే ఉన్నాడు, మాటలు రావు, ఏం అర్థం చేసు, ఏం వినబడదు వాడికి, ఏం కాదు. ఇప్పుడు వాడిని చూసి ఏమనుకుంటావు? ఇలాంటి కొడుకు నాకెందుకు పుట్టాడు, వీడు బ్రతికినా ఒకటే, లేకపోతే చచ్చినా అనుకుంటామా లేదా? ఏమండి, ఇప్పుడు ప్రభువును రక్షించబడిన తర్వాత, ఒక విశ్వాసానికి చేయబడిన తర్వాత నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధంగా నువ్వు ఎదిగిన వ్యక్తిగా లేకపోతే, ఆత్మ సంబంధంగా నువ్వు కట్టమైన స్థితిలో లేకపోతే, నిన్ను చూసి ఆ పరుల కప్తాన్ని ఏమనుకుంటాడు? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ఎందుకు దేవునికి నీ వసతులు ఇచ్చాడు, మందిరం ఎందుకు ఇచ్చాడు, ఎందుకు దేవుని సేవకుడు, ఎందుకు వాక్యం, ఎందుకు బైబిల్ ఇచ్చాడు, ఎందుకు పాటలు ఇచ్చాడు అంటే నీవు ఆత్మ సంబంధంగా కట్టబడుతూ ఉండాలి. నువ్వు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి, ఆత్మీయంగా ఎదిగినటువంటి అనుభవం రావాలి. కాబట్టి విశ్వాసి అనుదినము కూడా దేవుని యొక్క మాటను మనం విని, దేవుని వాక్యం అని విని, ఆ వాక్యము ద్వారా మనల్ని మనమే వాక్యము ద్వారా మనం కట్టుకుంటూ ఉండాలి. కట్టమని వారే ఉండాలి, పునాది మీద కట్టమని వారేగా. పునాది అంటే ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఆయన మరణము, ఆయన భూస్థాపన, పునరుద్ధరణల మీద మనం కట్టబడుతూ ఉండాలి. అందుకే బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడు, బండ అంటే ప్రభువైన క్రీస్తు వారే. ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధరణల మీద మన ఆత్మ జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా కట్టుకుంటూ ఉండాలి. ఒక దినం వస్తుంది మన ఆత్మీయ జీవితం ఏమడుతుంది సరే పరీక్షించబడుతుంది. మన ఆత్మీయ జీవితం ఏమడుతుందండి? దేంతో పరీక్షించబడుతుంది తెలుసా? దేంతో? అగ్నితో పరీక్షించబడుతుంది. రండి, మొదటి కొన్ని పత్రిక 3వ అధ్యాయం. మొదటి కొన్ని పత్రిక 3వ అధ్యాయము. మొదటి కొన్ని పత్రిక 3వ అధ్యాయం దయచేసి కలిసి చదువుకుందాం. 11, 12, 13 వచనాలు అందరం కలిసి కొనుగోలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 వచనం నుండి 13వ వచనం చదువుకుందాం. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడను వేనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటి కట్టినడలా వాని వాని పని ఏమంట కనబడును, ఆ దినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని ఏం చేస్తాడు అగ్నియే. ఇప్పుడు విశ్వాసం, ఈనాడు మనం ఎంతో భక్తిగా కనబడవచ్చు, ఎంతో ఆత్మీయంగా కనబడవచ్చు, ఎంతో విశ్వాసంగా కనబడవచ్చు, ఎంతో ఆరాధించే వారికి ఆరాధకులుగా కనబడవచ్చు, కానీ ఒక దినం వస్తుంది దేవుడు మనల్ని పరీక్షిస్తాడంట. దేంతో పరీక్షిస్తాడండి? అగ్నితో పరీక్షిస్తాడు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో బంగారము, వెండి, వెలగల రాళ్ళు, మరొక గుంపు ఏంటంటే అది కర్ర, గడ్డి, కొయ్య, కాలు. గమనించండి, ఇప్పుడు అగ్ని చేత పరీక్షించబడినప్పుడు ఏమి కాలిపోతాయి, ఏమి నిలిచి ఉంటాయి? 2 గుంపులు ఉన్నాయి. ఒకవైపు బంగారం ఉంది, వెండి ఉంది, ఇంకేమంటే వెలగల రాళ్ళు ఉన్నాయి, మరొక వైపు కర్ర ఉంది, గడ్డి, కొయ్యకాలు ఉంది. ఇప్పుడు అగ్నితో మంట పెట్టినప్పుడు ఏమి కాలిపోతే ఏముంటాయి అమ్మా? ఏముంటాయి? కర్ర, గడ్డి, కొయ్యకాలు ఏమవుతుంది? కాలిపి బూడిదైపోతుంది. కానీ బంగారం, వెండి, వెలగరాలు కాలిపోతాయా?
అగ్ని ద్వారా ఇంకా మెరుగుపెట్టబడతాయి. అర్థమైనా అండి? కాబట్టి మన జీవితంలో పరీక్షించినప్పుడు అర్థమైపోద్ది. ఏమర్థమైపోద్ది? కర్ర గడ్డి కొయ్యకాలు అయితే మనం కాలిపోతాం, నశించిపోతాం. అంటే ఇంత మందానికి వచ్చి, ఇంత పాటలు పాడి, ఇంత ఆరాధన చేసి, ఇంత కానుకలు సమర్పించి, ఇంత భక్తిగా ఉన్నవారంగా కనబడినప్పటికీ, పరీక్షించబడినప్పుడు మనలో నిజమైనటువంటి దైవత్వం లేదు, నిజమైన ఆత్మీయత లేదు, నిజంగా వాక్యం కట్టబడలేదు. కాబట్టి మన యువతలన్నీ కూడా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ చెప్పడం ఉన్నట మృతమైన స్థితిలో ఉంటూ వచ్చినాం. కాబట్టి ఒక దినాన పరీక్షించబడినప్పుడు మనం కాలిపోయేవారికి వచ్చాం. అందుకే పౌలు అంటాడు, భక్తులు అంటాడు, తప్పిపోతావేమో, అప్పిత్తుడైపోతావేమో, భ్రష్టుడైపోతావో, జాగ్రత్త. కాబట్టి నువ్వు తప్పిపోకున్నట్లుగా, నువ్వు పిత్రుడు కాకున్నట్లుగా, నువ్వు భ్రష్టుడు కాకున్నట్లుగా, నీ ఆత్మీయ జీవితాన్ని అతి పరిశుద్ధమైన దాని మీద దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు కట్టుకో. విశ్వాసి ముందుగా చెప్పుకున్నట్లు శిశువునకును బాలునకు యవనస్తుడికి తండ్రికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఆ శిశువు ఎదిగే కొలది జ్ఞానం పెరుగుతుంది. ఆ వ్యక్తికి మంచి చెడ్డలు అర్థమవుతాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు అర్థమవుతుంది. పిల్లవాడికి ఏం అర్థం కాదు. కూర్చోడంటే కూర్చోడు, పరిగెత్తంటే పరిగెత్తాడు, కింద పడి లేస్తూ ఉంటాడు. కాబట్టి అనతిగా ఇప్పుడు ఆ ఒక వ్యక్తిగా నువ్వు ఆత్మీయ జీవితంలో కట్టబడుతున్నప్పుడు, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ జీవితంలో మార్పు కనబడుతుండాలి. నీ జీవితంలో మార్పు కనబడుతుండాల. ఆత్మీయంగా ప్రార్థించే విషయంలో, ప్రభునందు విశ్వాసం ఇచ్చే విషయంలో, ప్రభు కొరకు ప్రయాసపడే విషయంలో, ప్రభును ఆరాధించే విషయంలో, దేవుని వాక్యం యొక్క అనుభవంలో నువ్వు ఎదిగిన అనుభవం రావాలా? నువ్వు ఎదిగిన అనుభవంలోకి రావాలా? అలా లేనట్లయితే నీ జీవితము కాలిపోయేదేగా ఉంటుంది. అందుకే ప్రభు యొక్క బలం మనం పాల్పొందే మునుపు మనం పరీక్షించుకోవాలా. ప్రభువా, నేను ఆత్మ సంబంధమైన రీతిగా నేను కట్టబడలేకపోతున్నాను, ఆత్మీయంగా కట్టబడి విషయంలో తప్పిపోతున్నాను, నేను అపవిత్రుడైపోతా, భ్రష్టుడైపోతున్నాను ప్రభువా అని ప్రభువా మనము ప్రార్థించుకుని మన జీవితాన్ని సరి చేసుకొని అనుదినమకు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము కచ్చుకుని వారంగా మనం ఉండడానికి ప్రభు మనల్ని హెచ్చరిస్తుంటాడు. రెండో వాడకం వద్దాం, దయచేసి రండి. కొలొసీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మొదటి కొలొసీయుల పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుండైపోతానేమో అని నా శరణం చేసుకుంటున్నాను. ఇప్పుడు విశ్వాస రెండవదిగా ఇక్కడ మనము ఒకటి, అతి పరిశుద్ధమైన దాని మీద మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలా. రెండవదిగా మన శరీరం ఏం చేయాలంటండి? నలగొట్టుకోవాలా. ఏం చేయాలి చెప్పండి? శరీరాన్ని ఏం చేయాలంట? నలగొట్టుకోవాలంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది శరీరం ఏం చెప్తుందంట? ఉప్పొంగుతుంది. రండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, జాగ్రత్తగా గమనించండి, 5వ వచనం నుండి. శరీరానుసారులు శరీర విషయం మనసునిస్తారు, ఆత్మానుసారులు, శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణం. ఆత్మానుసారమైన మనసు ఏంటంట? జీవమును, సమాధానం. ఇప్పుడు 7వ వచనం కలిసి చదువుకుని అందరం కలిసి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రంలోకి లోబడదు ఏ మాత్రము చెప్పండి. కాబట్టి శరీరం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి లోబడదు, ఏ మాత్రం లోబడదు. కాబట్టి శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది? కోరుకు ఏం కోరుకుంటుంది? లోకాన్ని కోరుకుంటుంది, లోక సంబంధ విషయాలు కోరుకుంటుంది. ఆత్మ అయితే ఆత్మ విషయాలు కోరుకుంటుంది, అంటే పరలోకమును, పరలోకపు సంగతులే కోరుకుంటుంది. కాబట్టి విశ్వాసి ఈనాడు దేవుని యొక్క బిడ్డలంగా మనము మనకి శరీరాన్ని మనం ఏం చేయాలంటే నలగొట్టుకోవాలా. అంటే అర్థమేంటంటే శరీర సంబంధమైనటువంటి ఆశల నుండి, శరీర సంబంధమైన కోరికల నుండి మనం నలగొట్టుకోవాల. అనేక ప్రియాలు పేతులు అన్నట్లుగా ప్రభు ఆత్మసిద్ధమే కాని శరీరము చెప్పండి బలహీనం. కాబట్టి ఏం చేస్తున్నాం మనము? ఆత్మను తెలుసు మనము అలాగ చేయకూడదు, అలాగ ఉండకూడదు, అలాగ మాట్లాడకూడదని, కానీ శరీరమేమవుతుంది? బలహీనం. కాబట్టి గమనించండి, ఎప్పుడైతే శరీరంలో మన శరీరాన్ని నల్లగొట్టుకోమో మన ఆత్మీయ జీవితంలో మనము ఓడిపోతాం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను నేను. ఆత్మ గొర్రెకు పోల్చబడింది, శరీరము పందికి పోల్చబడింది. చెప్పండి, ఆత్మ దేనికి?
గొర్రె శరీరం దేనికి పోల్చబడింది, పోల్చబడింది పందికి పోల్చబడింది. ఇప్పుడు ఆ యొక్క ఏమంటారంటే పందికు గొర్రె రెండుకి కాడి కట్టామనుకోండి, రెండుకు కాడి కట్టినప్పుడు పంది బలంగా ఉంది, పంది ఎలా ఉందండి బలంగా ఉంది. ఇప్పుడు గొర్రెని ఎక్కడ లాక్కెళ్తుంది ఇది చెప్పండి అమ్మా, ఎక్కడ లాక్కెళ్తుంది, బురదలోకి లాక్కెళ్తుంది, పెంటలోకి లాక్కెళ్తుంది. ఇప్పుడు పంది ఏమి తినాలనుకుంటుంది, పెంట తినాలనుకుంటుంది. ఇప్పుడు గొర్రె ఏమైతుంది ఇప్పుడు చెప్పండి, దానికి అది బురద ఇష్టం లేదు, పెంట తినడం కూడా అది పెంట తినదు. కానీ ఇప్పుడు పంది బలంగా ఉంది కాబట్టి ఈ ఆ పందిని బట్టి ఇప్పుడు గొర్రె కూడా పోయి బురదలో పడాల్సిందే, ఆ పెంటంతా పూసుకోవాల్సిందే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పంది బలహీనంగా ఉంది, గొర్రె బలంగా ఉంది, ఇప్పుడు గొర్రె బలంగా ఉంటే ఎక్కడ లాక్కెళ్తుంది, పచ్చికలు లాక్కెళ్తుంది, పచ్చి తింటుంది, బురద కాకుండా కాపాడుకుంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలా, మన శరీరాన్ని మనము నలగొట్టుకుంటే ఆత్మలు మనం బలంగా ఉంటాం, ఆత్మలో బలంగా ఉంటే శరీరాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి, సిలువేస్తాం. శరీరం కోరుకుంటుంది వెళ్దాం లోకంలోకి పోదాంపా, సినిమాలు చూద్దాంపా, సీరియల్ చూద్దాంపా, లంచం తీసుకుందాం పదా, అబద్ధాలు చెప్తాం పదా, అన్ని సాకులు చెప్తాం పదా, లోకంలో అనుభవిద్దాం పదా అన్నట్లుగా లోకం వైపు లాక్కెళ్తుంది పందిలాగా సా యొక్క శరీరం. ఆత్మ అంటుంది వద్దు వద్దు, మందానికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుదాం, యథార్థంగా ఉందాం, నమ్మకంగా ఉన్నాము, దేవుని మాటలు ఉన్నాము, దేవుని ప్రార్థిద్దాము, ఆరాధన చేద్దాం, సువార్తకి వెళదామని ఆత్మ చెప్తుంటుంది. శరీరము బలముగైనది, ఆత్మ ఎలా ఉంది బలహీనం కాబట్టి చెప్పడమైతుంది, ప్రార్థనలు ఆరాధనలు ఇట్టే లోకంలో వెళ్ళిపోతుంది. అందుకే పోలంచాడు శరీరం ఏం చేయటండి, నలగొట్టుకోవాలా. మన శరీరాన్ని నలగొట్టుకోకపోతే మనం తప్పిపోయే ప్రమాదం ఉంది, మనము అపిత్రమైపోయే ప్రమాదం ఉంది, భ్రష్టం అయిపోయే ప్రమాదం ఉంది. ఇది రెండో మాట చూస్తున్నాం. మూడో మాట కొద్దాం నేను దయచేసి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:12 3:12 ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:12 చదువుకుందాం అందరం కలిసి. ఎబ్రీ 3:12 అండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్లే విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయము. గమనించండి ఇక్కడ మూడో మాట ఏంటంటే దుష్ట హృదయం అన్నాడు. ఏ దుష్ట హృదయం అంటే అది విశ్వాసము లేని దుష్ట హృదయము. ఆ భాగం అలా ఉంచుకొని 2 కొరింథీయులు 13 వద్దాం. 2 కొరింథీయులు 13 5వ వచనం చదువుకుందామండి. 2 కొరింథీయులు 13 5వ వచనం చదవండి. మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటనా. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అంటే మీలో ఏముండాలంటాడు, విశ్వాసం ఉండాలా చెప్పండి, ఏముండాలా విశ్వాసం. విశ్వాసం లేకపోతే మనం భ్రష్టులు అయిపోతాం. కాబట్టి విశ్వాసం ఇక్కడ విశ్వాసం కలిగి ఉంటే యేసయ్య మన హృదయంలో ఉంచాడు. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను కూడా చెప్తూ వచ్చాను, క్రైస్తవ జీవితం అనేది విశ్వాసముతో ఆరంభించబడుతుంది, క్రైస్తవ జీవితం విశ్వాసంతో కొనసాగించబడుతుంది, క్రైస్తవ జీవితం అనేది విశ్వాసముతో ముగించబడుతుంది. పౌలు ఏమన్నాడండి 2వ తిమోతి పత్రికలో ఏమంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇంకేమన్నాడు, నా విశ్వాసం ఏం చేశాను నేను కాపాడుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకేముంది, నీతి కిరీటం ఉంచబడింది. కాబట్టి ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో, ఎవరైతే విశ్వాసం కాపాడుకుంటారో వారు ప్రభువులో స్థిరముగా ఉంటారు. విశ్వాసాన్ని గురించి 7 విషయాలు చెప్పాను మీకు, నేను జ్ఞాపకం ఉందా మీకు విశ్వాసం 7 విషయాలు చెప్పండి ఏంటి అది, విశ్వాసము ద్వారా మొట్టమొదటిది ఏంటి, రక్షణ, రెండవదిగా నిలిచి ఉండడం, మూడవది ఏనాటి కీడు ఆనాడే చాలును కదండి, రెహబోతులో తినది రెహబోతులోనే, గిలిగాలు తింది గిలిగాల్లోనే, మధ్యాహ్నం మధ్యాహ్నమే రాత్రిది చెప్పండి రాత్రిది, ఇంకా మనకి ఎందుకు ఇవన్నీ కదండి, వింటున్నాం ఏం చేస్తాం దాన్ని విడిచిపెట్టేస్తాం, ఉపయోగం ఏముంది చెప్పండి కదా. విశ్వాసం గురించి 7 విషయాలు చెప్పాను మీకు నేను, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం.
విశ్వాసం కలిగి ఏడు విషయాలు. మొట్టమొదటిది ఎఫెస్ పత్రిక 2:8 స్మరణ జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెస్ రాష్ట్రపత్రిక 2:8 విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. 2 కొరింథీ 1:24 లాస్ట్ లైన్, విశ్వాసము చేతను మీరు నిలకడగా ఉన్నారు. 3:6 విశ్వాసం వలనే నడుచుకొనిచున్నారు. 4 ఎబ్రీలకు రాష్ట్రపత్రిక 6:10 ఎబ్రీలకు రాష్ట్రపత్రిక 6:11 విశ్వాసము ద్వారా వాగ్దానం అన్నీ చేస్తున్నాడ, స్వతంత్రించుకుంటున్నాం. 5 ఎబ్రీ పత్రిక 11:3 విశ్వాసము ద్వారా గ్రహించుకుని వారు ఉంటున్నాం. 5 8:9 విశ్వాసము ద్వారా చెప్పనాశక్యమును మహిమాత్మ సంతోషంగల వారమే ఏం చేస్తామట, ఆనందిస్తాం. 7 పత్రిక 5:4 విశ్వాసం ద్వారా లోకమును ఏం చేస్తాం, మనము జయిస్తాం. ఎన్ని విషయాలండి? 7 విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా ప్రభులో నిలిచి ఉంటాం, విశ్వాసం మనం ప్రభుల్లో నడుచుకుంటాం, విశ్వాసం ద్వారా వాగ్దానం మనం ఏం చేస్తాం, స్వతంత్రించుకుంటాం, విశ్వాసం ద్వారా దేవునికి వచ్చిన సంగతులు ఏం చేస్తాం, మనము గ్రహిస్తాం, విశ్వాసము ద్వారా అన్ని పరిస్థితులలో అన్ని సమయాల్లో చెప్పనాశక్యమును మహిమాత్మ సంతోషంగా మనం ప్రభుని ఏం చేస్తాం, మనము సంతోషిస్తాం, ఆనందిస్తాం. 7 లోకమును మనం ఏం చేస్తామండి, అందుకే విశ్వాసం. విశ్వాసం లేకపోతే మనం భ్రష్టులు అయిపోతాం. కాబట్టి విశ్వాసం ఈ మూడంతల అనుభవంలో మనం ఎక్కడ మనం తప్పిపోయినాం, ఎక్కడ అపిత్రపరచబడ్డాం, ఎక్కడ భ్రష్టున్నామో మనం పరీక్షించుకుందాం. ప్రభుత్వ బలంలో యోగ్యంగా పాల్పొందాం. మొట్టమొదటిగా ఆత్మీయంగా కట్టబడుట, 2 ఏం చేసామండి, మా శరీరాన్ని నల్లగొట్టుకోవాలా. 3 విశ్వాసము కలిగి ఉండాలా. ప్రార్థన చేసుకుంటాం.